ఇప్పుడు మనం కొత్త టాపిక్ తో వచ్చాము అది ఏంటంటే విటమిన్ ఏ ఈ విటమిన్ ఏ అనేది ఇట్ ఇస్ ఎ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ ఇట్ ఇస్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ ఓకేనా ఇది ఫ్యాట్ లో సాల్యుబుల్ అవుతుంది వాటర్ లో ఇన్సాల్యుబుల్ అవుతుంది ఈ విటమిన్ ఏ ని కూడా ఏమంటారు అంటే రెటినాల్ అని అంటారు విటమిన్ ఏ ఇస్ ఆల్సో కాల్డ్ యాస్ రెటినాల్ ఓకే ముఖ్యంగా దీని ఫంక్షన్ ఏంది ఇది ఎక్కడ పని చేస్తదంటే మోస్ట్లీ విటమిన్ ఏ దీని ఫంక్షన్ ఐ లో ఉంటుంది ద విజన్ సైకిల్ గ్రోత్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎపిథీలియం వాట్ ఇస్ ద ఫంక్షన్ ది విజన్ సైకిల్ గ్రోత్ ఓకేనా ఈ విజన్ లో ఉండేటటువంటి అబ్నార్మాలిటీస్ అన్నిటికి మాక్సిమం రీజన్ ఏంది విటమిన్ ఏ ఓకేనా ది మెయింటెనెన్స్ ఆఫ్ ది ఎపిథీలియం ఓకేనా ఒకవేళ విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉంటే ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి ఒక నైట్ బ్లైండ్నెస్ ఒకటి ఉంటుంది డిజార్డర్ ఆఫ్ మ్యూకస్ మెంబ్రేన్ ఉంటుంది బోన్ లో ఇంపాక్ట్ చూపిస్తుంది నర్వ్స్ లో ఇంపాక్ట్ చూపిస్తుంది రిప్రొడక్షన్ లో కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ కెరటో అల్కియా సాఫ్టనింగ్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఐ బాల్ లీడింగ్ టు బ్లైండ్నెస్ ఓకేనా ఇక్కడ ఏమిచ్చాడు సాఫ్టనింగ్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఐ బాల్ అది దేనికి దారితీస్తుంది బ్లైండ్నెస్ కి దారితీస్తుంది నెక్స్ట్ జీరోప్తాల్మియా కార్నియా బికమ్స్ జీరోప్తాల్మియా అంటే ఏమవుతుంది అంటే మన ఐలో కార్నియా ఉంటుంది కదా అది ఎలా మారుతుంది డ్రైగా మారుతుంది వ్రింకిల్గా మారుతుంది హ్యాజీగా అవుతుంది పిగ్మెంటెడ్గా అవుతుంది ఆ ఏవైతే ఐలిడ్స్ ఉన్నాయో అవి ఇన్ఫ్లేమ్ అయిపోతాయి దాన్ని ఏమంటే ఇన్ఫ్లేమ్ ఆఫ్ ఐలిడ్స్ అని అంటాం నెక్స్ట్ నిక్టోలోపియా అనేబుల్ టు సీ ఇన్ డిమ్ లైట్ నిక్టోలోపియా ఉందనుకో ఏమైపోతుంది మన డిమ్ లైట్లో కానీ కరెక్ట్గా చూడలేకపోతాం ఒక రకమైన అది కూడా బ్లైండ్నెస్ లాగా పనిచేస్తుంది నెక్స్ట్ ఓకే తర్వాత సోర్స్ దేంట్లో ఉంటుంది వీడు విటమిన్ ఏ అనేది మనం దేంట్లో చూడాలి దేంట్లో ఉంటుంది ఫిష్ లివర్ ఆయిల్లో ఉంటుంది లివర్ ఆయిల్లో ఉంటుంది షార్క్ లివర్ ఆయిల్లో ఉంటుంది వెజిటేబుల్స్లో ఉంటుంది క్యారెట్లో ఉంటుంది బటర్లో ఉంటుంది గీలో ఉంటుంది ఎగ్ మిల్క్ రెడ్ పామ్ ఆయిల్ గ్రీన్ లిలీ వెజిటేబుల్స్ ఇవన్నీ మనకు రెగ్యులర్గా దొరికేటివే కాకపోతే చాలామంది ఏంటంటే ఏదైతే ఈ లివర్ ఆయిల్స్ ఉన్నాయో ఈ లివర్ ఆయిల్స్ని ఎక్కువగా యూస్ చెయ్యరు అవి ఎక్కడ దొరుకుతాయి కూడా చాలామందికి తెలియదు అలాంటప్పుడు ఏంటంటే మనకు ఈ ఫార్మసీలో రెడీమేడ్గా ఇన్స్టెంట్గా కూడా ఈ ఫిష్ లివర్ ఆయిల్ అని కాడ్ లివర్స్ ఆయిల్ అని ఒమేగా లివర్ ఆయిల్స్ అని చెప్పి మనకు రెడీమేడ్ కూడా దొరుకుతాయి ఇన్ కేస్ ఎవరికైనా ఐ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మనం డైరెక్ట్గా తీసుకొని వెళ్తే ఒక 15-20 డేస్ లోపు ఏదైతే ఆ కాడ్ లివర్ ఆయిల్స్ కనుక మనం తీసుకొని రెగ్యులర్గా వేసుకున్నట్లయితే అకార్డింగ్ టు డోసేజ్ ప్రకారము మనకు ఇమీడియట్గా కొంత ఆ ఐకి రిలేటెడ్ ప్రాబ్లం తగ్గే ఛాన్స్ అనేది ఉంటుంది ఎందుకంటే చాలామంది డైట్ ఈ రోజుల్లో ఎట్లయిపోయిందంటే ఏదో తింటున్నామో వర్క్ చేస్తున్నామో అన్నట్టు అయిపోయింది కానీ మనం డైలీ యావరేజ్ డోస్ ఎంత ఇస్తున్నాము ఏ న్యూట్రిషన్స్ ఇస్తున్నాము ఏ విటమిన్స్ ఇస్తున్నాము అనేది ఎవరికి అవసరం లేకుండా అయిపోయింది అంత బిజీ లైఫ్ అయిపోయింది మనం తర్వాత దీని యొక్క డైలీ రిక్వైర్మెంట్ ఎంత అంటే 2000 నుంచి 2500 IU IU అంటే ఇంటర్నేషనల్ యూనిట్స్ ఓకేనా థ్యాంక్ యూ